రసాన్ని ఎవ్వరైనా తీస్తారు కానీ ఈ డైరెక్టర్ బ్లాక్ మెయిల్ చేసి నవరసాలు తీస్తారు అంటున్నాడు ఇంతకీ ఈ నవరసాలు ఎవరి నుంచి తీస్తారో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ స్టడీ గాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్ మర్చిపోయి అమ్మాయి పాయింట్ వేసుకొచ్చాడు పొద్దున్న ఏడింటికి షూటింగ్ అన్నారు లొకేషన్ కి వచ్చా ఇప్పుడు దాకా ఒక్కళ్ళు రాలేదు హీరో వచ్చాడు ఫస్ట్ వాళ్ళు రావాలి కదా హీరో వచ్చిన వాపైన పర్లేదు ముందు అసిస్టెంట్ వచ్చాడు కదా దానికోసం రావాలి కదా ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు మరి ఫోన్ చేసి పిలిపి ఎవరు స్వాతినా రమ్యనా నువ్వు ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నారా ఎక్కువ చేస్తే తీసేస్తా అని చెప్తున్నా నన్ను తీసేస్తావా నీ దగ్గర పది సంవత్సరాల నుంచి చేస్తున్నా నువ్వు చేసే అన్ని పనులు నాకు తెలుసు న్యూస్ ఛానల్ కలమంటావా న్యూస్ ఛానల్ కలమంటావా వచ్చిరా బాబు రే ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు న్యూస్ ఛానల్ కలతావు న్యూస్ ఛానల్ కలతావు అరే ఇస్తానేరా ఏదో అడుగుతా పెద్ద న్యూస్ ఛానల్ న్యూస్ ఛానల్ ఫస్ట్ ఫోన్ చేసా డైరెక్షన్ ది ఆల్ పిల్లలు హలో అసిస్టెంట్ డైరెక్టర్ సారీ సార్ సారీ సార్ ఏవయ్యా ఏంటయ్యా లేట్ అంటే మీరు నైట్ టైం బయటికి వెళ్తే లేట్ వస్తారని చెప్పి ఉద్దేశం నేను లేట్ వచ్చాను సార్ ఏంటిది గుడ్ గుడ్ ఎర్రి మేక దర్రి కాక మేక నీ కరెక్ట్ టైటిల్ మార్చొచ్చు కదా టైటిల్ ఆడి ఫస్ట్ షాట్ అనుకున్నాం సార్ అది కరెక్ట్ సెట్ అయిపోద్దని చెప్పి నేను ఎర్రి మేకని పెట్టా సార్ ఇప్పుడు ఎర్రి అనేది ఎవరుకుంటుందని తెలియదు ట్విస్ట్ అందులో పార్ట్ వన్ పార్ట్ టూ ఉంది సార్ మనకి సినిమా పార్ట్ వన్ పార్ట్ టూ కూడా ఫస్ట్ పార్ట్ టూ చేస్తున్నాం ఇది హిట్ అయింది అనుకోండి సార్ వన్ చేస్తాం ఫ్లాప్ అయింది టూ తో ఆపేస్తాం నువ్వు డైరెక్టర్ నువ్వు డైరెక్టర్ డైరెక్టర్ గారు రండి ఓ కాలమా ఇది నీ జాలమా డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ కూడా సార్ సినిమా బాగా రావాలి సార్ ఇక ముందే ఎలా ఉన్నావు తీసాక ఏమవుతావు కానీ ఏంటి మొత్తం ఏదో ఆస్తి తీసుకొని సినిమా తీస్తున్నట్టు అలాగే అవును సార్ ఉన్న కొబ్బరి తోటలు చెరువులు ఇరువులు పొలాలు గిలాలు అన్ని అమ్ముకున్నాను సార్ ప్రతి రూపాయి కూడా వస్తుంది సార్ సినిమా బాగా రావాలి సార్ బాగా వస్తుందండి మీరు బాగా చేయాలి సార్ చేస్తాం అండి చేద్దాం మన కష్టాలన్నీ తీరిపోతాయి రాసి పెట్టుకో సుధీర్ రాసి పెట్టుకో సూపర్ హిట్ సూపర్ హిట్ ఫస్ట్ సీన్ ఏంటి చెప్పండి సార్ ఫస్ట్ ఇంట్రడక్షన్ సార్ మీరు బాగా రావాలి సార్ బాగా వస్తానండి నో ప్రాబ్లం రెడీ కెమెరా రోలింగ్ సార్ యాక్షన్ కట్ సార్ టేక్ 15 కట్ సార్ దిగి దండం పెడతా సార్ కొంచెం బాగా టేక్ 40 యాక్షన్ కట్ సార్ రోలింగ్ సార్ ముగ్గురు జీవితాలు సార్ ఎరకూడదు ఇప్పుడు ఎరకూడదు చూడండి ఇప్పుడు చూడండి కెమెరా రోలింగ్ సార్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం నేను బాగా చచ్చిపోతారు సార్ ఆయన పర్ఫార్మెన్స్ చచ్చిపోతున్నాను సార్ ఏం ఆడుతున్నారు సార్ 5 కోట్లు పెట్టి సినిమా తీస్తుంటే ఆమె యాక్ట్ చేయలేరు మీరు ఏమైనా హీరో అని ప్రపోజ్ చేయాలి ఇంతకన్నా యాక్టింగ్ ఏమని చేస్తావా చెప్పు ఆర్టిఫిషియల్ వచ్చేస్తుంది సార్ బయటికి నేచురల్ గా రావాలి అంతే ఓకే డన్ ఇప్పుడు వస్తా నేచురల్ గా
ఇదంతగా వేరే సీన్ డాన్స్ చేద్దాం సార్ డాన్స్ మామూలుగా ఉంటది సార్ చూడండి డాన్స్ చూడండి కావాలంటే రెడీ మ్యూజిక్ పెట్టమన్నాడు సార్ కెమెరా మ్యూజిక్ 100 టన్నుల డైనమైట్ గుండెలోన పేరినట్టు మంతరన్న సెంచరీని ఒక బల్ల కొట్టినట్టు కట్ సార్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ నేను చేస్తా అరే కట్టేదరా అరే కట్టేదరా సార్ అక్కడ చేయాల్సిన సౌండ్లు యాక్షన్ లో చేస్తున్నాడు కటింగ్ చెక్ కటింగ్ చెక్ హీరో చచ్చిపోయి సీన్ ఉంది కదా ఇగో నేను ఒరిజినల్ గా తాగి చేస్తాను చూడండి సార్ ఒరిజినల్ విషయం ఇచ్చిన సరిగ్గా చేయట్లేదు సార్ చచ్చిపోయాడు సార్ లక్ష్మి కాల్ చేస్తుంది ఎవరు లక్ష్మి వీడితో సినిమా స్టార్ట్ చేసి మనం ఎర్రి మేకలు అయ్యాం పదరా రండి సార్ ఏ ఎర్రి మేక నీకు అవకాశం ఇస్తాను నేను చూస్తారా ఎర్రి మేక ఎర్రి మేక రన్నింగ్ చాలా బాగుంది అది దాంట్లో కూడా ఎక్స్ప్రెషన్ అదే ఎదురు చూస్తే ఒక అద్భుతమైనటువంటి డైరెక్టర్ చాలా బాగుంది ఫెంటాస్టిక్ సూపర్ రోజా గారు ఈ ముగ్గురులో ఎర్రి మేక ఎవరు ముగ్గురు మేడం రమ్మయ్య రమ్మయ్య మమ్మల్ని చేశారేమో ఎర్రి మేకల్ని రేపు సెట్ లో ఎవరో మీ డైరెక్టర్ ఇది ఫాలో అవ్వాలి అప్పుడు తెలుస్తుంది బాగా చేసావు రన్నింగ్ కానీ డాన్స్ కానీ గ్రేస్ హైలైట్ బాగుంది సీన్ నైస్ కొబ్బరికాయలకి ఒత్తులకి అరటి డొప్పులకి ఉన్న గిరాకీ దేనికి ఉండదు అంటూ మన సుధీర్ వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు ఇంతకీ ఆ బిజినెస్ లాభంలో వెళ్ళిందా నష్టంలో వెళ్ళిందా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే సో లెట్స్ వెల్కమ్ సుధీర్ గారు సుధీర్ అలాంగ్ విత్ స్టీ దేవుడా నా వ్యాపారం మొత్తం పాడైపోయిన పర్లేదు మా సుధీర్ గారి వ్యాపారం మాత్రం బాగా ఉండేలా చూడు స్వామి ఇదేదో తేడాగా కూరుకుని ఉంటాడు దేవుడా ఆ సీన్ కూడా ఏమనుకున్నాడు దానికి మొత్తం రివర్స్ లో జరగాలి తెలుసురా అందుకే నీ వ్యాపారం బాగుండాలి నా వ్యాపారం పాడైపోయినకున్నా ఏడు షార్ట్ వచ్చిందా ఏదో మ్యాజిక్ చేశాడు చూసుకురా బాబు మనం జాగ్రత్త ఉండాలి ఇప్పుడు ఆ రావాలండి వాళ్ళ దగ్గర కాదండి మన దగ్గర కొనండి కొబ్బరికాయ నాకు అర్థం కాదు ఈ కొబ్బరికాయ కొడితే నీళ్ళు ఎలా వస్తాయి మామూలు మనుషులు కొడితేనే కళ్ళలో నీళ్ళు వస్తాయి అలాంటిది కొబ్బరికాయ అంత గట్టికి కొడతా నీళ్లు రావా బాగున్నాయండి వాటర్ చూడండి నీళ్ళు చాలా ఉన్నట్టుండే తీసుకోండి సార్ ఏం వద్దులే నాకు పూలేంటి అన్ని వాడిపోయినాయి ఈ పూలు స్పెషల్ ఉన్నాయి సార్ ఏంటి అది కొనేవాడు మొహం బట్టి మాడిపోతాయి వాళ్ళగా రండి తీసుకోండి సార్ రోజు పూలు తీసుకోండి ఈ రోజు పూలు కాదు కదా రోజు పూలే సార్ ఈ మల్లె పూలు కదా రోజు పూలు అంటే సార్ ఏం లేదు సార్ నిన్న గులాబీ సినిమా చూపించాను సార్ అందుకే ఇవాళ తయారయ్యా సార్ గులాబీ సినిమా చూస్తే గులాబీ పూలు తయారీదా సారీ మల్లె పూలు నింపాలి కదా నీ దగ్గర ఏంటి పూలు లేవు అరవేసి
అనవసరంగా వచ్చా మీ షాపులు కాదు. ఏమనుకుంటా మా ముగ్గురికి తెలుసా నీకు? ఓ మీ ముగ్గురు గురించి నాకేందో తెలియదు. ఆడేమో రాజు యాదవ్ అంటాడు, నువ్వేం గాలడు అంటావు, ఈడేం బీప్ షో అంటాడు. బీప్ షో కాదు అది, బీప్ షో. సరే ఇక్కడ ఎలాగో బాగా చేయలేకపోతున్నారు, కనీసం ఏదన్నా బాగా చేయండి రా చూద్దాం. సరే నెక్స్ట్ ఎవరో రావాలి కదా మనకి. రావాలమ్మా, రావాలి 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 రావాలి, రండి రండి. కలిసుంటే కలదు సుఖం, కమ్మని సంసారం. సార్ సార్ చెప్పు, ఇక్కడ పెట్టుకోండి సార్. చెప్పు లేవు నాకు. ఒక్క నిమిషం సార్, ఇక్కడ పెట్టండి సార్. 100 రూపాయలు ఇచ్చండి. పోయేటప్పుడు వేసుకోవచ్చా? ఆ ఒంటి వేసుకోవచ్చు, ఒంటి వేసుకోవచ్చు. అందరు పూలు కొనడమ్మా, రండి రండి. మన దగ్గర పువ్వు సామాన్లు అదే మొత్తం పువ్వులు కొబ్బరి గంట కొట్టుకో, ఖచ్చితంగా పెళ్లి అయిపోద్ది. ఖచ్చితంగా అయిపోతుందా? మనకమ్మ వచ్చింది, అందరు పువ్వు సామాన్లు కొంది, పెళ్లి అయింది. అవునా? రెండో సారి వచ్చింది, మళ్ళీ కొంది, రెండు పిల్లలు అయ్యాయి. మూడో సారి వచ్చింది, మళ్ళీ కొన్నది. మూడు పిల్లలు అయినాయా? అలా ఆయనకి మూడు పిల్లలు. మన దగ్గర కర్పూరం కొని అలా ఎలిగించి కోరికలు కోరుకుంటే అయిపోద్దమ్మా. కోరికలన్నీ అయిపోతాయా? కర్పూరం అయిపోద్దాం. ఇగమ్మా ఇవన్నీ కది కొనుకో, నా దగ్గర ఈ పువ్వు కొట్టుకొని నల్ల పెట్టుకుని అందరం ఏ చూస్తారు? ఏది ఎవరు ఏమిటి? పువ్వు పెట్టుకుంది, ఈవిడ పువ్వు పెట్టుకుంది. బాబు చేపల చెరువు ఉంది, ఇంకేమున్నాయి నాకు, ఇంకేమున్నాయి నాకు. ఆ కొబ్బరి తోటలు ఉన్నాయి, రండి రా. ఆస్తులు ఉన్నాయంట, ముగ్గురు కూతురు ఉన్నారు, మన ముగ్గురు ఉన్నాం. ఎన్నాళ్ళు ఎన్ని అమ్ముకోవడం, హ్యాపీగా తోటలను పండించుకోవచ్చు మనం. రండి. అల్లుడు దొరికితే సార్. ఎవరు? మీ ముగ్గురే సార్. అసలు మా గురించి ఏమనుకుంటున్నారు మీరు? మా ముగ్గురికి చాలా ఆస్తులు ఉన్నాయి. మా ఊర్లో మాకు కొబ్బరి తోటలు ఉన్నాయి, వాడికి ఏమో రైస్ మిల్లు ఉన్నాయి. రైస్ మిల్ ఉందా నీకు? మీకు ఉందా రైస్ మిల్లు? ఉన్నది. రైస్ మిల్ రైస్ మిల్ సరిపోద్దా? లోపల మిషన్లు వద్దా? ఆవిడ మిషన్లు సప్లై చేస్తాడు. ఆడవాళ్ళు కనిపిస్తారు, ఆడికి ఏమన్నా అనుకుంటారా? ఆడికి ఎయిర్పోర్ట్ ఉంది తెలుసు, ఆడికి ఫ్లైట్లు కూడా ఉన్నాయా? ఫ్లైట్లు ఇంకా కొనలే. ఎందుకు? డీజిల్ కొంచెం ఎక్కువ పెరిగిందని అందాక ఆపాడు ఆడే. హలో, ఆడి సంగతి తెలుసా? ఆడి సముద్రంలోని టోల్ గేట్లు ఉన్నాయి. సముద్ర టోల్ గేట్ ఎంత? ఎప్పుడో సముద్రంలో వెళ్ళావా? వెళ్ళలేదు. మరి వెళ్తే తెలుస్తుంది. టైటానిక్ షిప్ ఎందుకు మూలిపోయింది అనుకుంటున్నావు? ఎందుకు? ఇది దగ్గర టోల్ గేట్ కొనలా. మాకు ఇంకా చాలా స్పేర్ బిజినెస్ ఉన్నది సార్. హైదరాబాద్ నుంచి వైజాగ్ రైల్వే ట్రాక్ ఉంది కదా, మందే రెంట్ కి ఇస్తాం. మరి మీకు? ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ రైల్వే ట్రాక్ ఉన్నాయి కదండి, అది నాదే. అదేంటది, రెండు ఒకటేగా? వీడు వెళ్ళేది, అది వచ్చేది. ఇంకా ఆలోచించదు సార్, ముగ్గురు ఉన్నారు, మేము ముగ్గురు ఉన్నాం, హ్యాపీగా పెళ్లి చేసుకుంటే అయిపోద్ది కదా. పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అన్ని మునికి వెళ్ళొస్తాం. ఈ లోపల ఆస్తి పేపర్లు రెడీ చేసుకోండి. ఈ ఆస్తి పేపర్లు మీ దగ్గర ఉన్నాయన్నారు కదా? ఏమున్నాయి? కొబ్బరి తోటలు, చేపల చెరువులు చెప్పారు కదా. ఒరే, వీడికి వచ్చి మొక్కుంటే అవన్నీ వస్తాయని చెప్పారు, అందుకే వచ్చి మొక్కుకోవడానికి వచ్చాం. ఇక్కడికి వచ్చి మొక్కుంటే అన్ని వస్తాయని ముందే అనుకుని వచ్చారా? అంటే ఇప్పుడు అవన్నీ రావాలి. మీ దగ్గర ఉన్నాయి, రావటం ఎందుకు? అంటే మేము గాలి మాటలు చెప్పామమ్మా. గాలికి గాలిలే దొరుకుతారు. ఏం చేద్దాం? ఏం చేద్దాం? చేసుకున్నాక చేద్దాం కాబరు. వ్యాపారం చేసిన స్కిట్. కోరికల కోసం గుళ్ళకెళ్లే వాళ్ళని ఆపి పెళ్లి చేసుకుంటే ఇట్టాగా ఉండదు, చాలా బాగుంది. థాంక్ యూ సార్. రోజా గారు, కోరికలు గుర్రాలు అయినాయి, బాగా దొరికారు మీకు. నైస్ నైస్. థాంక్ యూ. పోలీస్ ఆఫీసర్ కొడుకు ఒక అల్లరోడు, ఒక చిల్లరోడు, ఒక తొంట రోడు అయితే ఆ తండ్రి పరిస్థితి ఏంటో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడి గాలి సుధీర్ అలాంగ్ విత్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. దేవుడా, ఎందుకు 24 గంటలు చదువు 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 ధ్యాస తప్పించి మరో ధ్యాస లేని కొడుకుని నాకు ఇచ్చావే? ఏదో తేడాగా ఉంది స్కిట్. ఏందన్నా, ఎప్పుడు చదువు చదువు చదివేనా? ఫోన్ నంబర్ లెక్కేస్తున్నాడు. ఎప్పుడు చదివేనా? అలా థియేటర్కి వెళ్ళి సినిమా చూడొచ్చు కదా. అక్కడికి వెళ్ళి చదువుకోవడానిక? థియేటర్ అంటే సినిమాలు వేస్తారన్నా? ఏం లేదన్నా, అన్నయ్య బాగా చదువుకొని మీకు మంచి పేరు తెచ్చి మీరు నలుగురిలో గర్వపడేలా చేయాలన్నదేనా? మింగుడు పడట్లా, మింగుడు పడట్లా.
సినిమా కల్లా తెల్లైపోయావు. కనీసం ఇదేనా? చాక్లెట్. ఇది చాక్లెట్ కాదు నాన్న, సిగరెట్. సిగరెట్ లైఫ్ లో ఫస్ట్ టైం నాన్న నిన్న నాకు అలా ఏంటది? నువ్వు నాన్న ఎవరో ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. ఏంటో ఇది లవ్ లెటరా? లవ్ లెటరా? ప్రియమైన సుధీర్ కి 2 సంవత్సరాల నుంచి వెనకాల తిరుగుతున్నాను, కనీసం నా వెనకాల పనెత్తి కూడా చూడవే. ఏ నీ అందంగా లేనా? నన్ను లవ్ చేస్తే ఏమైపోతుంది సుధీర్? ఈ అమ్మాయి పేరేంటి? నాన్న ఒకసారి చదువులో పడి నా పేరే మర్చిపోతా, అమ్మాయి పేరు ఏం గుర్తుంటది నాకు? మందొద్దు, సిగరెట్ వద్దు, పార్క్ వద్దు, సినిమా వద్దు, అమ్మాయి వద్దు, ఏం కావాలరా నీకు? మిమ్మల్ని గర్వంగా ఉంచాలన్నా నేను. నానా నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. నానా ఏంట్రా? బ్లెస్సింగ్స్. లవ్ యు నాన్న. గుడ్ మార్నింగ్ సార్. సార్ స్టేషన్ వచ్చిన కొత్త సీఎం మీరే కదా సార్? నేనే. ఇక్కడ మీరు హెడ్ కానిస్టేబుల్? హెడ్ కానిస్టేబుల్ సార్. ఓకే. ఇక్కడ స్టేషన్ లో ఖైదీలు ఉన్నారా? స్టేషన్ లో ఒక ఖైదీ ఉన్నాడు సార్, ఆయన పారిపోయాడు సార్. ఏ నన్ను ఆడని ఖాళీ ఉన్నా చెప్పి దొంగ పోలీసు అడుగున్నాను సార్, ఆడ బయటికి ఆడుతున్నాడు, దొంగ రాలే. ఇంతకు ముందు సీఏ ఉండాడు కదా? అది నేనే సార్. ఆటాడని చెప్పి తీసి కానిస్టేబుల్ అయిపోయింది. అంత ముందు ఏం చేశాడు నువ్వు? అంత ముందు డీజీపీ సార్. డీజీపీ? అప్పుడు కూడా ఖాళీ ఉన్నా చెప్పి ఒక ఖైదీతో దొంగ పోలీసు అడాను సార్, కాబట్టి సార్ ఆడ పోలీసు ఏడు నేను దొంగ కదా, దొంగ పట్టుకుని బయటికి వెళ్ళి దొంగ రాలాడు. అదేంటో మీతో అందరు బాగా ఆడుతున్నారు ఆట, ఎవడో దొరకట్లేదు. సార్ 10 నిమిషాలు ఉంటా అక్కడ. ఏమంది సార్? ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్ అందరు కలిసి పార్టీ చేసుకుంటున్నారు సార్ పక్క లాడ్జ్లోనే. ఇంట్లో వాళ్ళ కోసం సుధీర్, బయటకు వస్తే స్వరంగాల సుధీర్, స్వరంగాల సుధీర్. భయ నువ్వేం చేస్తావు? భయ అబద్ధాలు ఆడుతూ ఉంటాను. సరే నా గురించి వెళ్ళగా నువ్వేం చదువుతావు? విస్కీ అక్కడ తీసుకో. ఏడుందా? లేదు కదా, ఇప్పుడే చెప్పాక అబద్ధాలు ఆడతాను నేను. ఇదే సార్ లాడ్జ్. ఒక అమ్మాయి ఉండి ఇలాంటి పార్టీలోకి వచ్చి డాన్స్ చేయడం నీకు సిగ్గులేదు? మీ అమ్మని తెలిస్తే ఏమవుతారు తెలుసా నీకు? వాళ్ళు చెప్పే వచ్చానండి. ఈడాడు ముసుగేసుకున్నాడు. ఏ ముస్తి? సార్ సార్ మా నాన్నగారు చాలా పరువుల వ్యక్తి సార్. తెయ్యరా సార్. ఓ యు సీ దిస్ గాయ్, సీ దిస్ గాయ్ నంబర్ 1 బుల్షిట్ గాయ్. ఇన్ని సార్ ఏడుస్తున్నారు? అడగట్లేదు. ఇది మీ నాన్నకి తెలిస్తే ఎంత బాధపడతారు తెలుసా? మా కానిస్టేబుల్ మీ ఫాదర్ పోయి చెప్పమన్నా, అసలు చెప్పుకో. అడిగిపోతుందిరా అమ్మా, ఎంత కష్టపడి పెంచారు. ఏంటి సార్ అడితే మీటింగ్? రారా. మీ పేరేం పేరు? నా పేరు మర్చిపోయానండి. పార్క్ అంటే పుస్తకాలు ఉంటాయి మనం తీస్తాం. నేను అప్పటికి చెప్తున్నాను సార్, ఇంట్లో వాళ్ళకి తెలిస్తే బాగోదు అని. మా నాన్నకి తెలిస్తే ఏమైంది, మా నాన్న ఏమైనా పీకుతాడా అన్నాడు సార్. అనే ఉంటాడు సార్, మోహన్ చూడండి సార్, అయినా నిన్ను కేద్దరా, నిన్ను కనాలి కదా మీ బాబు అనాలి ఫస్ట్. నిన్ను వాడిని ఎందుకంటాం? వాడు బాగానే పెంచాడు. ఆడు పెంచాడు మీకు తెలుసు? ఒక తండ్రిగా చెప్తున్నా, ఒక తండ్రిగా. పక్క తిరిగో, తల్లి లేదని కారా బొంగ పాలిచ్చి టిఫిన్ పెట్టి స్నానం చేసి స్కూల్ పంపించి కడిగి ఇన్ని చేశాడు నీకు? ఏంటి ఫీల్ చేశాడు? నాన్న ఫీల్ అవుతాడు కదా. ఏం ఫీల్ అవుతాడు సార్? మా బాబు బొంగులో బాబు అని తిట్టేవాడు సార్. నువ్వేంట్రా, నువ్వు సపరేట్ గా రాసుకొచ్చినట్టున్నాడు నువ్వు. నేను కూడా యూత్, నేను కూడా ఇలాంటి పార్టీలు చేసుకోవడం తెలుస్తుంది సార్, అందుకు మీడియా నిలవండి సార్. రే నాన్న ఫోన్ చేయి. మా నాన్న ఫోన్ చేయి. ఎందుకు ఇప్పుడు ఫోన్? ఎందుకు నెట్వర్క్ లేదు ఇక్కడ. మీరు ఏంటి టెక్స్ట్ పడతారు? ఫోన్ ఎవరా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. కాల్ చెప్పండి సార్. సార్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. ఆన్ చేస్తున్నా. ఈ ఫోటోలో ఏంటి సార్ మీరున్నారు? నాకు సంబంధం లేదు సార్. మీ అబ్బాయి సార్? నాకేంటి అంటే నువ్వు ఎదో అని ఎదో అని చెప్తుంటావు. ఏనేనా? ఈడు పేజీ రాసుకొచ్చాడు రా నా గురించి. సిన్సియర్ సీఏ ఉండి ఇలాంటి కొడుకుని కన్నారేంటి సార్? అది తప్పు చేస్తే పిల్లమైనా ఆఖరికి కొడుకైనా వాని అరెస్ట్ చేయాలి. ఈయన అరెస్ట్ చేసి నా నిజాయితీ నిరూపించుకుంటాను. ఇంతకీ నా పేరు
అంత మాయకంగా చాలా బ్యూటిఫుల్ గా చేశారు. వాట్ ఏ థాట్, అసలు గ్రేట్ థాట్ అది. ఆ తండ్రి పడే బాధ చూపించు, అసలు చాలా బాగుంది, ఫెంటాస్టిక్ గా ఉంది. రోజా గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ కామెడీ, భలే పేలింది అసలు, నమ్మలేకపోయాను ఇది కళ నిజమా అని. సెకండ్ హాఫ్ అమ్మయ్య మనోడు వచ్చేసాడు ట్రాక్ లో కనిపించింది, సూపర్ వెరీ నైస్. మీ ఇంట్లో మంచం లేదా? మీ ఇంట్లో ఏసీ లేదా? ఓహో మీ ఇంట్లో టీవీ లేదా? అయితే ఈ ఫర్నిచర్ షాప్ కి వచ్చి కొనండి, ఎందుకంటే ఈ షాప్ లో ఫర్నిచర్ తో పాటు ఫన్ కూడా ఉంటుంది అంటున్నాడు మన సుధీర్. ఇంతకీ ఆ ఫన్ ఏంటో చూసేద్దామా. సో లెట్స్ వెల్కమ్ సుధీర్ గారి. సుధీర్ లాంగ్ విత్ స్టీ. డౌట్ వచ్చింది కదా, వెనకేదో జరుగుతుంది. నా గరుస్తారా ఆడు గరుస్తారా అర్థమా? కొంచెం సాగేయ. అరే బాబు సార్, కస్టమర్లు వస్తారు, మొత్తం ఫర్నిచర్ షాప్ లో అన్నింటి మొత్తం క్లీన్ చేసి ఉంచు. అలాగే సార్. కూర్చో సార్, సార్ చేసేది. మీకు ఏ ఐటమ్ కావాలి చెప్పండి సార్. మనకి ఐటమ్ అన్నాను సార్, ఆవిడ ఐటమ్ కాదు. ఏ లోపలికి వెళ్ళిన సామాన్లు సార్ చెప్పండి సార్, మీకు ఏం కావాలి సార్? బెడ్ ఏమన్నా ఉంటే చూపిస్తాను. రండి సార్, కొత్త బెడ్ ఒకటి చూపిస్తాను సార్. ఇది నిన్న రష్యా నుంచి వచ్చింది సార్. ఏంటి సార్ దీని స్పెషాలిటీ? ఏంటి మీరు పడుకున్నారు అనుకోండి, మీ పక్కన అంకులు పడుకున్న ఫీలింగ్ మీకు ఉంటుంది. అయ్యి బాబు రెగ్యులర్దే కావాలి సార్. పడు 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 పడుకో. ఏమయ్యారా? ఏం సార్ వచ్చిందా? వచ్చింది సార్. చెయ్యి కూడా వేసుకోండి. ఏంటి సార్ ఫీలింగ్ వస్తాను? ఈ రోజు వచ్చాడు ఈ మంచం కొనగా రోజు మీ పక్క పడుకోవడానికి వస్తాడు. వాడు ఎందుకు వస్తారు సార్? ఆడి మంచలేదు అదిగా ఆఫర్ పెట్టాం, ఆడి మంచలేదు అదిగా ఆఫర్ పెట్టాం. నా బెడ్ వద్దు సార్, వేరే ఏదో చూపించండి సార్. ఇంకోటి ఉంది సార్ మన దగ్గర. ఏంటి సార్? మన దగ్గర ఫస్ట్ నైట్ దుప్పటి ఉంది సార్. ఏంటి సార్ అది? మీరు ఫస్ట్ నైట్ లో ఫీల్ ఉంటారు కదా, ఆ దుప్పటి కప్పుడు మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఇంకో దుప్పట్లో మీరు పడుకుని పోతారు హ్యాపీగా. అయ్యి మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని ప్యాక్ చేయొచ్చు. సరే ఈ కక్కుతో ఆర్డర్ పెట్టి చేసింది. మీకు చూస్తుంటే సార్ మనం షూటింగ్ నుంచి బాగా కలిసిపోయి వస్తాం కదా సార్. మందరం దుప్పటి ఉంది సార్. ఆ దుప్పటి ఇలా వేసుకోకుండా వెంటనే నిద్ర వస్తారు సార్ మనకి. హలో హౌ? ఒకసారి చూడండి, అదే పడుకోరా దుప్పటి వేసుకొని. రే బాబు లేగు, రే బాబు. ఓ ఫెంటాస్టిక్, కెన్ ఐ ట్రై? యా మీరు ట్రై చేయండి సార్. పట్టింది సార్? పట్టలేదండి. ట్రై చేయండి సార్. సరే పట్టిందా సార్? లేదు పట్టట్లేదు. ఇంకోసారి ట్రై చేయండి సార్. సార్ పట్టిందా? లేదు వినిపిస్తుంది మాట. నిన్న కాక మొన్న వచ్చాడు చెప్పగానే క్యారెట్ లో గెలిపాడు. ఇన్ని గెటప్ ప్లేస్ ఆ మాత్రం పడుకోలేవా? పడగా సార్, నిద్ర పడిందా సార్? ఇది గెటప్ సీన్ అంటే ఇలా ఉండాలి. చైర్ ఏంటి సార్ ఇది? చూసారు సార్ దీని స్పెషల్, మూడు కాళ్ళు ఉంటాయి సార్ చైర్ కి. మూడు కాళ్ళు ఉన్నాయండి సార్? మన షుగర్ వచ్చి తీసిస్తాం సార్, మన షుగర్ వచ్చి తీసిస్తాం సార్. సార్ అది ఒకసారి అది సార్, మనకి షూటింగ్ లోనే కొంచెం టేబుల్ ఫ్యాన్ లాంటిది ఏమన్నా ఉంటే. మన టేబుల్ ఫ్యాన్ సార్, ఇదిగోండి సార్, ఇది వేసుకోండి సార్. రెక్కలు లేవేంటి? రెక్కలు లేవు. మరి రెక్కలు లేకుండా గాలి ఎలా వస్తుంది సార్? ఇవ్వండి వెళ్తాయండి, ఇదిలో పెట్టుకొని బ్యాగ్స్ అని తీసుకోండి. ఫ్యాన్ ఉన్న ఫీలింగ్ ఉంటుంది, మీకు చేకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది. సార్ ఇదేంటి సార్? ఇది వాషింగ్ మిషన్ చాలా పెద్దగా ఉంది, నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఎంత పెద్ద వాషింగ్ మిషన్ సార్? మందర స్పెషల్ సార్ వాషింగ్ మిషన్, జస్ట్ 3000 సార్. ఇంత పెద్ద వాషింగ్ మిషన్? ఎలా సార్ ఎలాగో ఇది పనిచేస్తుంది? వెళ్ళండి సార్, ఇందు లోపలికి వెళ్ళి బట్టలు ఒత్తుకుని వచ్చినాయి సార్. ఏంటి సార్ రాయి పెట్టారు లోపల? ఒత్తుక్కొని వచ్చా, ఒత్తుక్కొని వచ్చా. ఏదైనా మంచాలు అలాంటివి చెప్పా కదా సార్, రష్యా మంచం చాలా బాగుంటుంది సార్ అది. కింద చూస్తున్నారు సార్? మనకి ఇదే అలవాటు. ఎక్స్క్యూజ్ మీ సార్, రష్యా నుంచి మంచం వచ్చింది సార్, ఎవరు రాలేదు సార్. అంటే
క్లాక్ సార్ ఉన్నాయి సార్ మన దగ్గర ఉంది సార్ మన దగ్గర ఇగోండి సార్ వాల్ క్లాక్ ఉంది సార్ వాల్ది వాల్ది కాకుండా మందేం లేదు సార్ ఇక్కడ సార్ ఈ వాచ్ గోడకు పెట్టుకున్నది కదా సార్ మరి ఇది నడుము కట్టుకోవడానికి ఇప్పుడు మనం చేతికి వాచ్ కట్టుకొని ప్రతి ఒక్కరు మన టైం అడుగుతుంటే చూసి చెప్పాలి కదా సార్ అవును సార్ ఇప్పుడు ఇదే మందర వాచ్ ఇక్కడ ఉందనుకోండి సార్ నన్ను అడగండి సార్ టైం ఎంత అయింది ఇలాగనేసరికి ఆడకం అడగబుద్ది లేదు ఒకసారి పట్టుకోండి ఒకసారి టైం అడగండి ఎక్స్క్యూజ్ మీ టైం ఎంత నీకు చెప్పండి టైం ఎంత నీకు చెప్పండి సార్ అది ఒక్కసారి ఏ అవతగల అది కాదు ఒక్కసారి మందర కుక్కర్ కొంటే కూలర్ ఫ్రీ సార్ అదేంటి సార్ అది ఎందుకు అంటే కూలర్ ఎప్పటి నుంచి పని చేయట్లేదు ఎలట్లేదు అందుకని ఆఫర్ పెట్టాను సార్ రిమోట్ కొనండి సార్ దేనికి సార్ రిమోట్ జస్ట్ ఏం లేదు సార్ రిమోట్ కొనుకోవడం అంతే మనం నెంబర్స్ ఏమైనా మర్చిపోతే దీంట్లో 129 ఉంటాయి సార్ చూసుకొని నొక్కుకోవడం ట్రస్ బస్టర్ ట్రస్ బస్టర్ సార్ ఆ మిర్రర్ తీసుకోండి సార్ 10,000 రూపీస్ మిర్రర్ సార్ ఏంటి సార్ స్పెషాలిటీ అది పగలదు సార్ పగిలిపోతుంది కదా సార్ అక్కడ ఉంటే పగలదు సార్ అక్కడ ఉంటే పగలదు సార్ అది కాదు నాకు ఒక్క డైలాగ్ ఇవ్వండి అని అడగడానికి వస్తున్నాను సార్ నేను ఇందాక నుంచి క్యారెక్టర్ కిందకి వెళ్ళి బుష్ బుష్ అనుకోరా పో నువ్వు చేరే ఎప్పటి నుంచి థ్యాంక్ యూ స్కిట్ అయిపోయింది సార్ స్కిట్ ఇంకా ఉందేమో అనుకోని సార్ అది ఇందాక నన్ను తిట్టి బుష్ బుష్ అన్నప్పుడు కూడా ఎంత అవమానం పడలేదు సార్ నేను థ్యాంక్ యూ సార్ బాబోయ్ కళ్ళు తిరిగాయి అసలు ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్కటి చెప్తుంటే వాషింగ్ మిషన్ అంటే లోపల రాయి మీద ఒత్తుకోవాలా మాకు బెడ్షీట్ వేసుకుంటేనే నిద్ర వస్తుంది కదా రెండు ఇయ్యండి ఇలాంటి బాగుంది మనో గారు చాలా బాగుంది ఫెంటాస్టిక్ థాంక్స్ సార్